వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు, ముఖ్యంగా నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు మనము ఈ సభ పెట్టడానికి గల ముఖ్య కారణం ఏమంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన మేలు గురించి చెప్పడానికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కష్టం గురించి చెప్పడానికి, నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న మోసాల గురించి చెప్పడానికి ఈ రోజు మనం ఈ సభ పెట్టినాం. రాష్ట్రంలో ఈ రోజు ఏ వర్గంలోని ప్రజలు కూడా ఈ చంద్రబాబు నాయుడిని నమ్మడం లేదు. రైతులు కానీ, కూలీలు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ, యువకులు కానీ, విద్యార్థులు కానీ ఏ ఒక్కరు కూడా ఈ చంద్రబాబు నాయుడిని నమ్మడం లేదు. అందుకే ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా నిన్ను నమ్మం చంద్రబాబు మేము అని అంటున్నారు. జై జగన్, జై జగన్, జై జగన్. ఈరోజు సమయం తక్కువగా ఉన్నందుకు మన నందికొట్కూరు నియోజకవర్గ రాజకీయ పరిస్థితుల గురించి మీకు కొన్ని విషయాలు చెప్తా. ఈరోజు ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కొట్టుకున్నారు, తన్నుకున్నారు, చంపుకున్నారు, ఒకరి పైన ఒకరు కేసులు పెట్టుకున్నారు. ఈరోజు ఉన్నట్టుండి ముగ్గురు కూడా ఏకమైనారు. మీరందరూ ఆలోచించుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఈరోజు మనం గానే రాజకీయం సాలించుకుంటే ఈ నందికొట్కూరు నియోజకవర్గంలో నియంత పాలన అనేది కొనసాగుతుంది. ఈరోజు కొంతమంది రాజకీయ నాయకులు 30 సంవత్సరాలు కొట్టుకొని ఈరోజు ఏకమైనారు. వాళ్ళందరూ కూడా ఈ నందికొట్కూరు నియోజకవర్గాన్ని వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని అనుకుంటున్నారు. అందరూ ఒక్క విషయం ఆలోచించుకోండి, పోరాడి నందికొట్కూరుని కాపాడుకుందామా, లేకుంటే ఈ నందికొట్కూరు నియోజకవర్గంలో బానిస బతుకులు బతుకుదామా అనే విషయం మీరందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. చేతులెత్తేసి తలదించుకునే ఉత్తర కుమారుడి రాజకీయం నేను చేయను. విజయమో వీర స్వర్గమో నా చివరి శ్వాస వరకు పోరాడతా. ఈరోజు ఏ పేపర్ చూసినా, ఏ ఫేస్బుక్ ఛానల్ చూసినా సిద్ధార్థ రెడ్డి గారు ఒక అభిమన్యుడు పెద్దది ఆమెలో చిక్కుకున్నాడు అని అంటున్నారు. అన్నా, ఈ కురవృత్తుల కుటిల రాజకీయాలకి మన నందికొట్కూరు నియోజకవర్గం బలిగాకముందే అభిమన్యుడినై ఉన్న నేను అర్జునుడినై విజయుడినై మన నందికొట్కూరుని కాపాడుకుంటానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇంకా మన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. జై జగన్, జై జగన్.